ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తుతి కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6 7 వచనాలు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకొనుము నిరపరాధి అయిన ఒకడెప్పుడైనను నశించెనా యథార్థ వర్తనులు ఎక్కడైనను నిర్మూలమైరా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీకు నిజముగా దేవుని యందు భక్తి ఉంటే నీ జీవితములో కలిగేటువంటి ఏ శ్రమ అయినా ఏ వ్యాధి అయినా ఏ బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ప్రతి సమస్యలో కూడా నీవు ధైర్యముగా ఉండగలవు నీవు పిరికితనము కలిగి ఉన్నావు అంటే నీలో భక్తి లేదు అని లేఖనము సెలవిస్తూ ఉంది యథార్థముగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన నీవు గాని కలిగి ఉంటే ప్రభు తప్పకుండా నిన్ను విడిపించి గొప్ప చేస్తారు అని లేఖనము సెలవిస్తూ ఉంది ఒకవేళ ఈరోజు నీవు కష్టంలో ఉండొచ్చు యథార్థముగా ఉండి కూడా అయితే నీవు నిరీక్షణ కలిగినటువంటి వాడవై నిరీక్షణ కలిగినటువంటి దానవై ఉంటావు అని లేఖనము సెలవిస్తూ ఉంది నీ కష్టాలు శాశ్వతము కాదు నీకున్న దుఃఖము శాశ్వతము కాదు కానీ ప్రభు కృప ఎప్పుడు శాశ్వతమైనటువంటి కృప అని లేఖనంలో చెబుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, చూసినటువంటి నీ జీవితంలో ఏ కష్టమున్నా కూడా భయపడకు. దేవుని యందు భక్తిని ఇంకా పెంచుకో, దేవుని యందు నిరీక్షణని ఇంకా పెంచుకో. తప్పకుండా దేవుడు నిన్ను దీవించి ఒక దినమున గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని నీకు కలుగు చేసి ఆశీర్వదించేటువంటి దేవుడు. నీ ఓపికను ఒకవేళ పరీక్షిస్తున్నారేమో, నిన్ను శోధింపబడినటువంటి మీదట నీవు సువర్ణము వల్లే మారుతావని దేవునికి తెలుసు కనుక నీవు ఎంతవరకు దాన్ని ఓర్చుకుంటావో అంతకు మించినటువంటి శ్రమ నీకు కలుగునీయను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టించాలి, మీకు నిరీక్షణ కలిగించాలి. అటువంటి భక్తి నిజమైనదని నీవు తప్పకుండా యథార్థవంతుడిగా ఉన్నట్లయితే దేవుడు దీవిస్తానని లేఖనము సెలవిస్తుంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాలలో భయమును పారద్రోలమని, అయ్యా ప్రతి శ్రమను ఎదుర్కొనేటువంటి నిజమైనటువంటి భక్తిని దయచేయమని ప్రార్థన చేయచూ ఉన్నాం. యథార్థవంతులుగా ఉండుటకు సహాయము చేయండి. నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండుటకు సమృద్ధి అయినటువంటి నిరీక్షణను బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని, వారికి ఉన్న కష్టాన్ని, వ్యాధిని, బాధను, శోధనను ప్రభువా మీరే నాయన తండ్రి తొలగించి ఈ దినకాలపు దీవెనలతోనూ అయ్యా అలాగే ఆశీర్వాదములతోనూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమేన్.